ఈరోజు పెట్రోల్ బంక్స్ లో ముఖ్యంగా ఈ ఫ్యూయల్ స్టేషన్స్ లో చాలా పెద్ద ఎత్తులో మోసం చేస్తున్న ఒక ముఠాని మనము పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ముఠా ఈ చిప్స్ ని మార్చేసి చీటింగ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనము సైబరాబాద్ ఎస్ఓటి టీమ్ బాలానగర్ టీమ్ మరియు మన శంషాబాద్ జోన్ ఆఫీసర్స్ ఒక జంటి కార్యాచరణలో ఒక సంయుక్త కార్యాచరణలో ఈ ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది సో దాని ద్వారా ముఖ్యంగా ఈ ఒక ఇంటిగ్రేటెడ్ చిప్ పెట్టడంతోని ఒక 1000 ఎంఎల్ ఫ్యూయల్ కి ఓన్లీ 970 ఎంఎల్ మాత్రమే బండికి ఒక కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది సో దాదాపు 30 ఎంఎల్ చీటింగ్ కావడం జరుగుతుంది సో అదే విధంగా మనము ఈ రోజు నిన్న ఈ రోజు సైబరాబాద్ పోలీసు అదే విధంగా మన తెలంగాణ స్టేట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కలిసి మనము పెట్రోల్ పంప్స్ పైన రేడ్ చేయడం జరిగింది అదే విధంగా ఈ ఒక సమాచారం కూడా మనము ఆంధ్రప్రదేశ్ పోలీస్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసు మరియు అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ ఒక రేడ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మొత్తము తెలంగాణలో నా 14 11 పెట్రోల్ పంప్స్ ని సీజ్ చేయడం జరిగింది అదే విధంగా మనకు అక్కడ దాదాపు 22 ఫ్యూయల్ స్టేషన్స్ ను ఆంధ్రప్రదేశ్ లో సీజ్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ ఒక నాలుగురు గ్యాంగ్ మెంబర్స్ ని ప్లస్ తెలంగాణలో 9 ఓనర్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 19 ఓనర్స్ ని ఈ ఒక ఆపరేషన్ భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఒక చీటింగ్ వల్ల చాలా మంది ప్రజలు నష్టపోయినారు ముఖ్యంగా కోట్లాది ఎందుకంటే ఈ ఒక సంవత్సరం నుంచి వీళ్ళు ఈ ఒక మోసం చేయడం జరుగుతుంది దాదాపు క్రోర్స్ ఆఫ్ రూపీస్ వీళ్ళు మోసం చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి సో ముఖ్యంగా మనం ఈ ఒక మాస్టర్ మైండ్ ఈ ఒక మూల ఒక మెయిన్ మాస్టర్ మైండ్ షేక్ సుబాని అలియాస్ బాషా అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ ఏలూరు ఈ ఎవరెవరు ఆయన గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏలూరు వాళ్ళే వాళ్ళతోనే ఒకరు ఆయన రిలేటివ్ అయితే ఇద్దరు బయట వాళ్ళు మొత్తం నాలుగురు కలిసి ఈ ఒక చిప్స్ ని వేరియస్ ఫ్యూయల్ స్టేషన్స్ లో వాళ్ళు ఇన్స్టాల్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఈ ఒక ఈయన దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ ఒక పెట్రోల్ పంప్ మెకానిజం లో బాగా ఎక్స్పర్టైజ్ ఆయన రకరకాల వేరియస్ పెట్రోల్ పంప్స్ లో పనిచేస్తూ ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లో చాలా ఫ్యూయల్ స్టేషన్స్ లో ఆయన పనిచేయడం జరిగింది ఈ ఒక సిస్టమ్ లో ఆ ఒక పెట్రోల్ పంప్ వేసే ఒక సిస్టమ్ లో బాగా ఎక్స్పర్టైజ్ పొందగలిగారు సో తర్వాత స్లోగా అనే ఎదుగుతూ ఈ మొత్తం ఈ మెకానిజం అర్థమైన తర్వాత ఈ ఒక మ్యానిపులేటెడ్ చిప్స్ ద్వారా ఎట్లా మోసం చేయాలని చెప్పి కూడా నేర్చుకుని ఈ ఒక ఆ సిస్టమ్ లో ఆ డిస్పెన్సింగ్ ఎట్లా బాక్స్ ఉంటుంది కదా ఆ దాంట్లో నుంచి ఎట్లా మ్యానిపులేట్ చేసి ప్రజలు మోసం చేయాలని చెప్పి బాగా నేర్చుకోవడం జరిగింది సో దానివల్ల ఆనే బాంబేకు చెందిన ఒక జో జోసెఫ్ అదేవిధంగా శివు థామస్ అని చెప్పి ఇద్దరితో కలిసి వాళ్ళ దగ్గర చిప్స్ తయారు చేయించి వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించి ఈ ఒక ఈ పెట్రోల్ పంప్స్ లో ముఖ్యంగా ఈ ఫ్యూయల్ స్టేషన్స్ లో ఇన్స్టాల్ చేయించి మోసం చేసేవాడు ముఖ్యంగా ఒక్కొక్క చిప్ కి అనే 80,000 టు 1,20,000 తీసుకున్న వాళ్ళు సో ఒకసారి వేసిన తర్వాత కంటిన్యూస్ గా ఎవరు అక్కడ ఉన్న ఓనర్స్ కి ఇన్కమ్ వచ్చేది ఎందుకంటే 1000 ఎంఎల్ కి దాదాపు 30 ఎంఎల్ తక్కువ అంటే చాలా రోజు లక్షల్లో వాళ్ళు మోసం చేసేవాళ్ళు సో దీనే రెండు రకాల మోసం చేసేవాళ్ళు ఒకటి ఈ డిస్ప్లే బోర్డు లో కూడా అనే ఒక చిప్ ఇన్స్టాల్ చేసేవాడు ఈ ఒక మ్యానిపులేట్ చేసి ఇక్కడ ఒక చిప్ పెట్టేవాడు ఇది అడిషనల్ చిప్ ఇది డిస్ప్లేకు అడిషనల్ చిప్ దీని ద్వారా మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా చిప్స్ పెట్టేవాడు లోపల సో బయట కనిపించినప్పుడు మీకు ఏమో 1 లీటర్ అంతే కనిపిస్తుంది ఇది మీకు 1000 ఎంఎల్ కనిపిస్తుంది బట్ యాక్చువల్లీ వచ్చేది దీని వల్ల వచ్చిన తర్వాత ఓన్లీ 970 ఎంఎల్ మాత్రమే మీకు ఫ్యూయల్ వస్తుంది ఇట్లా మళ్ళీ అదే విధంగా అందరు కూడా తెలుసు మనకు రెగ్యులర్ గా ఈ ఆయిల్ కార్పొరేషన్స్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళు ఇలాంటి సీల్ వేస్తారు అక్కడ వేసిన తర్వాత మీరు చూసుంటారు పెట్రోల్ పంప్ లో మీరు చూసుంటే ఈ సీల్ వేస్తారు వాళ్ళు ఇట్లా చేసి ముడి చేసి ఇక్కడ సీల్ వేస్తారు వాళ్ళు ఈయన ఏం చేస్తారు సీల్ కట్ చేసి మళ్ళీ చిప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే వైర్ ఇదే కేబుల్ కూడా వాళ్ళు కూడా వాడతారు ఆ కేబుల్ ద్వారా చూస్తే వాళ్ళు మళ్ళీ చెకింగ్ చేయడానికి వస్తే ఇది సేమ్ వాల్ చిప్ వాళ్ళ సీలే కనిపిస్తుంది కానీ వేరే సీల్ కనిపించదు వాళ్ళకు సో ఇట్లానే ఈ ఒక్క
ఇది డిస్ప్లే మెషిన్ కు ప్లస్ లోపల ఉన్న మెషిన్ కి రెండు చిప్స్ ఇన్స్టాల్ చేసి మోసం చేయడం ఇది ఒక రకము ఇది అంటే ఇది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది ఇది వాళ్ళు వచ్చి మనకు ఎవరు విజిలెన్స్ టీం వాళ్ళు వచ్చి మనకు చెక్ చేసిన తర్వాతనే ఇది తెలుస్తుంది ఏమంటే ఇది ఎక్స్ట్రా ఉంది చూసుంటారు మీరు ఇక్కడ అనే ఎక్స్ట్రా ఈ రబ్బర్ పెట్టి పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది దీని ద్వారా అనే చేయడం జరుగుతుంది ఇంకా సెకండ్ సిస్టమ్ ఈ మదర్ బోర్డు ఇది ఇంకా మనము చాలా క్లెవర్ గా ఇది డిజైన్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఇది ఇట్లా ఇది ఏమంటే ఇది విడివిడిగా ఉంటుంది సో ముఖ్యంగా ఏం చేశారంటే ఇప్పుడు మనము ఎవరు చెక్కింగ్ వచ్చారంటే అక్కడ మనము ఇది ఇంకా మార్నింగ్ వచ్చి అని ఇన్స్టాల్ చేసేస్తారు ఇట్లా ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ తీయడం జరుగుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్లు దాని తర్వాత మళ్ళీ ఎవరు చెక్కింగ్ వచ్చారు అనుకుంటే ఏం చేస్తారంటే మెయిన్ అక్కడ ఉన్న మెయిన్ స్విచ్ ఆన్ చేసేస్తే ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసేస్తే అది ఒరిజినల్ వెళ్ళిపోతుంది అది 1000 ml ఉండింది 920 వచ్చే సిస్టమ్ ను మళ్ళీ మార్చి మళ్ళీ 1000 ml వెళ్ళిపోతుంది ఇది ఇంకా డేంజరస్ ఎందుకంటే తెలియదు కూడా మీకు ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అప్లికేషన్ అనే ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు తర్వాత రోజంతా నడుస్తూనే ఉంటుంది ఎప్పుడదు పోలీస్ కానీ లీగల్ మెట్రాలజీ కానీ మన విజిలెన్స్ టీమ్స్ కానీ వచ్చిన వాళ్ళు చెక్ చేస్తే ఆయన చెక్ చేసే ముందే లోపలనే సిస్టమ్ పెట్టుంటారు ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు ఇమ్మీడియట్లీ అది రివర్స్ అయిపోతుంది ఒరిజినల్ సిస్టమ్ వెళ్ళిపోతుంది 1000 ml రెగ్యులర్ గా 1000 ml వచ్చేదికి వెళ్ళిపోతుంది వేరేజ్ ఈ ఇన్స్టాల్ చేయడంతో ఓన్లీ 970 ml వస్తుంది సో ఇట్లా రెండు రకాల అనే మోసం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైనా క్యాన్ లేదంటే డబ్బాలు తీసుకొస్తే వాళ్ళకి మాత్రం ఇది రెండు పంప్స్ పెడతారు అక్కడ ఒకటేమో డూప్లికేట్ అంటే ఇది చీటింగ్ చేసే ఒక చిప్ పెట్టేసి ఒక పంప్ పెడతారు ఇంకోటి నార్మల్ పంప్ కూడా ఉంటుంది మీరు ఎవరు బాటిల్ తీసుకెళ్లారు అనుకోండి 1 లీటర్ బాటిల్ దానికి మాత్రం ఒరిజినల్ పంప్ నుంచే పెడతారు సో దట్ మీకు డిఫరెన్స్ తెలియదు లేదంటే పబ్లిక్ అడుగుతారు కదా ఎందుకు 30 ml తక్కువ వచ్చింది నాకు 1 లీటర్ బాటిల్ కరెక్ట్ 1 లీటర్ రావాలి కదా మీరు ఎందుకు తక్కువ వచ్చింది అడుగుతారని చెప్పి ఆయన ఏం చేస్తారు వాళ్ళు ఎవరు క్యాన్ బాటిల్స్ పట్టుకుని వస్తే ఆ ఒక ఒరిజినల్ పంప్కే పంపిస్తారు కానీ దీనికి పంపరు సో ఇట్లా అనే మూడు రకాల ఈ ఒక గ్యాంగ్ ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఈ 2018లో అన్ని కార్పొరేషన్స్ వాళ్ళు ఆల్ ఓవర్ ది కంట్రీ ఈ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం జరిగింది కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది సో ఈయన మళ్ళీ ఆ 1 ఇయర్ మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ స్టడీ చేసి మళ్ళీ ఒక చిప్ డిజైన్ చేయడానికి టైం పడిన తర్వాత 2019 నుంచి మళ్ళీ చిప్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్స్టాల్ చేయడం జరిగింది సో దాని ద్వారా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు వీళ్ళు నాలుగురు కలిసి దాదాపు 11 ఫ్యూయల్ స్టేషన్స్ లో 13 చిప్స్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఐఓసీఎల్ చెందిన ఫ్యూయల్ పంప్స్ లో 5 ఉన్నాం బీపీసీఎల్ లో 4 ఉన్నాం హెచ్పీసీఎల్ లో 2 ఉన్నాం మొత్తం 11 ఫ్యూయల్ స్టేషన్స్ ని మనం సీజ్ చేయడం జరిగింది సైబరాబాద్ లో 2 ఉన్నాం ఆర్సీపురము మళ్ళీ నందిగామ ఫ్యూయల్ స్టేషన్స్ లో మేదక్ అల్లాదుర్గ్ లో 1 కామారెడ్డిలో దోమకొండ 2 ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాం మన వికారాబాద్ కోటపల్లిలో సూర్యపేట 2 హుజూర్ నగర్ కోదాడ్లో భువనగిరిలో 2 మూటకొండూరు బీబీనగర్ లో ప్లస్ సంగారెడ్డిలో 1 ఫ్యూయల్ స్టేషన్స్ లో అదే ఐడిఏ బానూర్ దగ్గర ఇట్లా వాళ్ళు 11 ఫ్యూయల్ స్టేషన్స్ లో ఈ ఒక చిప్స్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా నిన్న ఈ రోజు కూడా చాలా చోట్ల కూడా వాళ్ళు కూడా రేడ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసు 22 ఫ్యూయల్ స్టేషన్స్ లో దాదాపు 22 చిప్స్ ని వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది వెస్ట్ గోదావరిలో ఆయన నేటివ్ డిస్టిక్ లో దాదాపు 11 ప్లేస్ లో ఈ చిప్స్ ఉన్నాం ముఖ్యంగా ఏలూరు భీమ్దోలు ద్వారకా తిరుమలలో పడివేగు కోవూరు నల్లగర్లలో పెరవెల్లి పాలకొల్లులో భీమవరం నర్సాపూర్ లో ఇట్లా 11 ఫ్యూయల్ స్టేషన్స్ లో ఆయన ఈ ఒక చిప్స్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది ప్రకాశంలో నాగులపాడులో 1 ఉంది గుంటూరులో పిడుగురాలలో 1 ఫ్యూయల్ స్టేషన్ లో ఇది ఒక చిప్ పెట్టడం జరిగింది ఈస్ట్ గోదావరిలో 3 ప్లేస్ లో ఉన్నాం రావులపాలెము నాయుడుపేట రామచంద్రపురం ఫ్యూయల్ స్టేషన్స్ లో 3 పెట్టడం జరిగింది రాజమండ్రి గోకావరంలో 1 పెట్టడం జరిగింది వైజాగ్ రాయవరంలో 1 ఫ్యూయల్ స్టేషన్స్ లో చిత్తూరులో ప్రాపర్ చిత్తూరులో 1 పెట్టడం జరిగింది విజయవాడలో 1 నెల్లూరులో 2 మొత్తం 22 ఫ్యూయల్ స్టేషన్స్ లో ఈ చిప్స్ ని ఆయన ఇన్స్టాల్ చేయడం జరిగింది ఐఓసీఎల్ చెందిన 17 ఫ్యూయల్ స్టేషన్స్ లో ఈ ఒక చిప్ ఉంది బీపీసీఎల్ లో 3 ఉన్నాం హెచ్పీసీఎల్ లో అక్కడ ఏం లేదు ఎస్ఆర్ లో కూడా 2 ఎస్ఆర్ ఒక ప్రైవేట్ కంపెనీలు కూడా 2 చిప్స్ ఈయన ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఇది మనం పైన చూస్తే మీకు ఏం కనిపించదు
మనము రెగ్యులర్ గా వెళ్ళి ఫిజికల్ గా చెక్ చేస్తేనే ఇది బయటపడుతుంది కానీ లేదంటే లేదు సో అందుకు ముఖ్యంగా ఈ అందరు కూడా కార్పొరేషన్స్ మనం అలర్ట్ చేయడం జరిగింది మీరు చెకింగ్ వెళ్ళినప్పుడు శూన్యంగా చెక్ చేయాలి లోపల ఉన్న మదర్ బోర్డు కావచ్చు లోపల ఉన్న సిస్టమ్ ని మీరు బాగా పరిశీలించాలి అదేవిధంగా మాన్యువల్ కూడా మనము వాళ్ళు ఫిల్ చేయాలి ఒక లీటర్ బాటిల్ తీసుకుని లేదంటే ఐదు లీటర్ క్యాన్ తీసుకుని వాళ్ళు ఫిల్ చేస్తేనే మనకి ఇది తెలుస్తుంది కానీ లేదంటే తెలియదు మీరు చూసుంటారు ఇప్పుడు ఈ బెల్ట్ పెట్టేసానే ఇట్లా చేసి ఇన్స్టాల్ చేస్తే మీకు తెలియదు అక్కడ సాఫ్ట్వేర్ ఉందని చెప్పి అని మీరు వచ్చి మీరు అట్లా ఎట్లా నేను చెక్ చేయాలా నేను ఏం చేయాలని చెప్పి లోపల ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు మళ్ళీ ఒరిజినల్ సిస్టమ్ వచ్చేస్తుంది సో అందుకు మనం విజిలెన్స్ వాళ్ళందరూ కూడా మాన్యువల్ గా చెక్ చేయాలని చెప్పి మనం చేయడం జరిగింది.